वेलकम टू नवता टीवी ट्रेट ऑफ आई गरम गरम न्यूज़ मीडिया बाजी दायित्व में व्यवहारించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దిగ్విజయ్ సింగ్ పై కపిల్ సిబల్ ఆగ్రహం వెనుకబడిన గ్రామాల్లో టెలి మెడిసిన్ ద్వారా వైద్య సేవలు అందించనున్నట్టు వారికి శేఖర్ డైరెక్టర్ పార్లమెంట్ ఎన్నికల పోటీపై అమిషా సంచలన వ్యాఖ్యలు ఆయన ఏం చెప్పారంటే అమెరికాలో హిందూ యూనివర్సిటీకి 8.2 కోట్ల విరాళం ఇచ్చిన భారతీయ అమెరికన్ మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. తాను రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్టు వచ్చిన కథనాలను తోసిపుచ్చారు. రాజకీయాల నుంచి వైదొలగాలనే ఉద్దేశం నాకు లేదు అని ఆయన స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని రత్నగిరిలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయంలో వార్తలను ప్రజలకు తెలియజేసేటప్పుడు బాధ్యతాయుతమైన పాత్రికేయాన్ని మీడియా తప్పకుండా నిలబెట్టాలి అని కోరారు. ఆయన గురువారం ముంబై గోవా హైవే నిర్మాణ పనులను ఏరియా సర్వే చేశారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఈ హైవే నిర్మాణం పూర్తవుతుందని 2024 జనవరిలో ట్రాఫిక్ ను అనుమతిస్తామని చెప్పారు. ఈ హైవే నిర్మాణాన్ని 10 ప్యాకేజీలుగా విభజించినట్లు తెలిపారు. వీటిలో సింధుదుర్గ్ జిల్లాలోని 2 ప్యాకేజీలను 99% మేరకు పూర్తయ్యాయన్నారు. మహారాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ఉదయ్ సామంత్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పరువు నష్టం కేసులో శిక్ష పడటంతో లోక్సభ సభ్యత్వాన్ని కోల్పోయిన రాహుల్ గాంధీకి అమెరికా జర్మనీ మద్దతు ఇవ్వడంపై కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ జర్మనీకి ధన్యవాదాలు చెప్పారు. దీంతో కాంగ్రెస్ మాజీ నేత సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ మండిపడ్డారు. విదేశాల నుంచి మద్దతు మనకు అవసరం లేదన్నారు. భారతదేశంలో ప్రజాస్వామ్యం ఏ విధంగా దెబ్బతింటుందో గమనించినందుకు జర్మనీకి దిగ్విజయ్ సింగ్ ధన్యవాదాలు చెప్పారని తెలిపారు. మన ముందుకు నడవడానికి ఊతకర్రలు మనకు అవసరం లేదనేది తన అభిప్రాయమని చెప్పారు. విదేశాల నుంచి మనకు మద్దతు అవసరం లేదని తన అభిప్రాయమని తెలిపారు. మన పోరాటం మనదేనని ఆ పోరాటంలో మనమంతా కలిసికట్టుగా ఉన్నామని తెలిపారు. రాష్ట్రంలో వెనుకబడిన గ్రామాల్లో టెలిమెడిసిన్ ద్వారా వైద్య సేవలు అందించనున్నట్లు ఆరోగ్య శాఖ డైరెక్టర్ సెల్వా వినాయకం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 2227 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండగా వాటిలో 1800 గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయన్నారు. టెలికమ్యూనికేషన్ లేని గ్రామాలకు తమిళనాడు ఫైబర్ ఇంటర్నెట్ సర్వీస్ కార్పొరేషన్ డాన్ ఫైనెట్ ద్వారా ఇంటర్నెట్ సదుపాయం కల్పించి దారి ద్వారా కొండ గ్రామాలు వెనుకబడిన గ్రామాల్లో టెలిమెడిసిన్ ద్వారా వైద్య సేవలు అందించాలని నిర్ణయించారు. వారంలో నిర్ణీత రోజుల్లో ఆయా విభాగాలకు చెందిన వైద్య నిపుణులు వైద్య సేవలు అందించనున్నామని తెలిపారు. తొలి దశగా ఆ విధానాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టామని అంతరాయం లేకుండా ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉన్నాయని రోగులు రిమోట్ ద్వారా వైద్యులను సులభంగా సంప్రదించవచ్చా వాటి ద్వారా వైద్య చికిత్స అందించవచ్చా అనే విషయాలపై పరిశోధన జరుగుతుందన్నారు. ప్రస్తుతం కృష్ణగిరి జిల్లాలోని 2 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ విధానం ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని ఈ పథకం విజయవంతమైతే రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించనున్నట్లు ఆరోగ్య శాఖ డైరెక్టర్ తెలిపారు. వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ సభ ఎన్నికల్లోనూ తమిళనాడు అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తు కొనసాగుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుందని ఆ పొత్తులో ఎలాంటి మార్పు ఉండబోమని స్పష్టం చేశారు. తమిళనాడు బీజేపీ అన్నాడీఎంకే మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఆ పార్టీతో పొత్తు పదిలంగా ఉందని 2024లో జరిగే లోక్సభ ఎన్నికల్లో ఈ పొత్తు కొనసాగుతుందని ఆయన వివరించారు. ఫ్లోరిడాకు చెందిన హిందూ యూనివర్సిటీ ఆఫ్ అమెరికా హెచ్యుఏ కూచ్ భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త రమేష్ భూతాడ మిలియన్ డాలర్లు సుమారు 8.2 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చారు. అమెరికాలో హిందూ తత్వశాస్త్రం ఆధారంగా విద్యను అందిస్తున్న ఏకైక విశ్వవిద్యాలయం ఇదొక్కటే కావడం విశేషం. 1989లో హెచ్యుఏ ఏర్పాటైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంత భారీ మొత్తంలో విరాళాన్ని పొందలేదు. హూస్టన్ కు చెందిన స్టార్ ఐ ప్రొడక్ట్స్ లో సీఈఓగా ఉన్న రమేష్ మాట్లాడుతూ జీవితంలో చాలా ముందుగానే యువత హిందుత్వానికి సంబంధించిన జ్ఞానం అవగాహనను పొందడానికి వారు సంతోషంగా జీవితాన్ని గడిపేందుకు వీలుగా ఈ విరాళాన్ని అందించినట్లు చెప్పారు. ఇది టాప్ 5 గరం గరం న్యూస్. మరో న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.